श्री महागणाधिपतये नमः श्री गुरुभ्यो नमः हरिः ओम सर्वमंगलमांगल्ये स्वे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते श्रीमात्रे नमः आस्तिक भक्त महाशैलंदरिकी कूडा मुंदुगा आ जगन्मंगलकारिणी योक्क दिव्यमंगल आशीस्सुलु कलगालि अनि अम्मवारिनि मनस्फूर्तिगा वेडुकुंटू ई रोजु मनं ई वीडियो द्वारा परम पवित्रमैनटुवंटि कार्तीक मासंलो वच्चेटुवंटि सोमवारल रोजैन कार्तीक पौर्णमी रोजैन ఆరుద్ర నక్షత్రం రోజైన ఏకాదశి తిథి రోజైనా సరే బిల్వపత్రాలతో శివుడిని ఎలా పూజించాలి, బిల్వపత్రాలలో శివుడికి పూజించడం వలన కలిగేటువంటి ఫలితాలేంటి అని చెప్పి సవివరంగా కూడా తెలుసుకుందాం. ముందుగా పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం మాసాలన్నిటిలో కల్లా అత్యద్భుతమైనటువంటి మాసం, శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. మనకున్నటువంటి సకల విధాలైనటువంటి దరిద్రాలు తొలగించుకోవాలి అంటే శివపూజ నిర్వహించాల్సినటువంటి మాసం ఈ కార్తీక మాసం. అయితే ఈ కార్తీక మాసంలో శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి బిల్వదళాలు అంటే మారేడు దళాలతో ఎలా పూజ చేయాలి, ఈ మారేడు దళాలతో పూజ చేయటం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి సవివరంగా కూడా తెలుసుకుందాం. ముందుగా మారేడు దళం యొక్క విశిష్టత తెలుసుకుందాం. మారేడు చుట్టు యొక్క ఆవిర్భావం ఎలా కలిగింది అంటే లక్ష్మీదేవి తన కుడి చేతి నుండి ఆవిర్భవించినటువంటి వృక్షం ఈ మారేడు వృక్షం. ఈ మారేడు వృక్షానికి అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మారేడు దళాలను కనుక శుక్రవారం రోజు కనుక కోస్తే వారికి ఎక్కడ లేనటువంటి దరిద్రం కూడా కలుగుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మారేడు దళాలు శుక్రవారం రోజు కొయ్యకూడదు. అదేవిధంగా ఈ మారేడు దళాలతో శివుడికి అభిషేకం చేయటం వల్ల, మారేడు దళాలతో శివుడికి పూజ చేయటం వల్ల మనకు ఎలాంటి ఫలితం కలుగుతుంది, అదేవిధంగా ఎలాంటి పూజ చేయటం వల్ల ఈ మారేడు దళాలతో శివానుగ్రహం పొందడానికి మనం త్వరగా పాత్రులవుతాం అని చెప్పి తెలుసుకుందాం. ముందుగా మారేడు దళాలు స్వీకరించాలి. మారేడు దళాలు స్వీకరించి కార్తీక సోమవారం రోజైనా, కార్తీక పౌర్ణమి రోజైనా, కార్తీక మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం రోజైనా ఈ మారేదళాలు తీసుకొని శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శివలింగానికి బిల్వాష్టకం చదువుతూ, అంటే బిల్వాష్టకం అంటే మీ అందరికీ కూడా తెలుసు లలితా సహస్రనామం పుస్తకంలో ఉంటుంది, ఆ బిల్వాష్టకం చదవాలి. ముందుగా నేను ఒక శ్లోకం చెప్తాను ఆ బిల్వాష్టకంలో ఉన్నది. ఆ శ్లోకం ప్రకారం మీరు బిల్వాష్టకాన్ని త్వరగా గుర్తుపట్టచ్చు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అని చెప్పి బిల్వాష్టకంలో మొట్టమొదటి శ్లోకం. ఈ బిల్వపత్రాలతో కార్తీక పౌర్ణమి రోజు కావచ్చు, కార్తీక సోమవారాల రోజు కావచ్చు, ఆరుద్ర నక్షత్రం రోజు కావచ్చు, పరమేశ్వరుని పూజ చేయటం వల్ల మనలో ఉన్నటువంటి త్రిగుణాలని కూడా, అంటే సత్వగుణం రజోగుణం తమోగుణాలు మూడింటిని కూడా అదుపులో ఉంచుకోవచ్చు. అదేవిధంగా మనం చేసినటువంటి త్రిజన్మ పాప సంహారం, అంటే ఈ జన్మ ఇంతకు ముందు జన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా ఈ బిల్వపత్రాలతో శివుడికి పూజ చేయటం వల్ల సంహరించిపోతాయి, హరించిపోతాయి. అంతటి శక్తివంతమైనటువంటి పూజ ఈ బిల్వపత్ర పూజ. కుదిరితే కార్తీక మాసం నెల రోజులు కూడా శివుడికి బిల్వపత్రాలతో పూజ చేయడానికి ప్రయత్నించండి. లేదు కుదరని పక్షంలో కనీసం సోమవారాల రోజైనా ఈ బిల్వపత్రాలతో శివుడికి పూజ చేయడానికి ప్రయత్నించండి. లేని పక్షంలో కార్తీక పౌర్ణమి రోజైనా సరే బిల్వపత్రాలతో శివుడికి పూజ చేయడానికి ప్రయత్నించండి. బిల్వపత్ర పూజ అంటే శివుడికి అంతటి మక్కువ. కాబట్టి ఈ బిల్వపత్రాలతో తప్పనిసరిగా కూడా పరమేశ్వరుడికి కార్తీక మాసంలో పూజ చేయండి. సంపూర్ణమైనటువంటి దరిద్రాల నుండి, సంపూర్ణమైనటువంటి పాపాల నుండి బయటపడండి. అదేవిధంగా ఈ బిల్వపత్రాలతో శివుడికి పూజ చేయటం వల్ల మహాలక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు కలుగుతుంది. ఎవరైతే దరిద్రవాదలతో బాధపడుతున్నారో, ఎవరైతే ధనం సంపాదించడం లేదు అని చెప్పి నిరీక్షణ చెందుతున్నారో, ఎవరైతే సంపాదించినటువంటి ధనం చేతిలో నిలబడటం లేదు అని చెప్పి సతమతమవుతున్నారో, ఎవరైతే దరిద్ర బాధలు అనుభవిస్తూ అన్నపానీయాలకు కూడా లేక సతమతమవుతున్నారో, అలాంటి వారందరూ కూడా ఈ బిల్వపత్రాలతో కార్తీక మాసంలో శివుడికి పూజ చేయించుకోండి. సంపూర్ణమైనటువంటి శివానుగ్రహం ద్వారా మీకున్నటువంటి మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి వీడియోస్ కోసం శ్రీశక్తి మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమః.